ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్న జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చాడు. ఇప్పుడు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ కూడా ఏ దారి వదలకుండా జగన్ ని సీఎం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక దీనికోసం ఆయన అడ్డదారుల్లో కూడా వెళ్తున్నట్టు అర్థమవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికి వినియోగిస్తున్నాడని, దళితులను మోసం చేస్తున్నాడని అనేక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందా అని టీడీపీ నేతలకు సందేహం వచ్చి పోస్టులపై ఆరా తీయడం ప్రారంభించడంతో అసలు విషయం బయటపడిందట. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారంతా ఉత్తర భారతానికి సంబంధించిన పేర్లతో పెడుతుండటంతో లోతుగా వెళ్లి చూస్తే అసలు విషయం బయటపడింది. గతంలో కూడా పీకే పంజాబ్ యూపీ ఎన్నికల్లో ఇలాగే వేల సంఖ్యలో ఖాతాలు తెరిపించాడట. ఇప్పుడు టీడీపీని ఎదుర్కొనే క్రమంలో కూడా పీకే ఇదే వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అయితే ఒక్క పొరపాటు వల్ల ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి అకౌంట్లు యూపీ పంజాబ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించినవేనట. ఆ ఎన్నికల సమయంలో వారు పెట్టిన పోస్టులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీంతో ఆపరేషన్ పీకే బట్టబయలైంది.